పడాడువులను పరిరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రముఖ పక్షి శాస్త్రవేత్త కోకా మృత్యుంజయరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ అటవీశాఖ మరియు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 25వ తేదీ వరకు చిత్తడి నేలల సంరక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం 8 పాఠశాలల నుంచి 186 మంది విద్యార్థులు కోరంగి అభయారణ్యమును సందర్శించారు. చిత్తడి నేలలు, మడ అడవుల పరిరక్షణ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు చిత్తడి నేలల సంరక్షణ అనే విషయంపై చిత్రలేఖన క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త కోక మృత్యుంజయరావు మాట్లాడుతూ మడ అడవులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె మహేష్ మాట్లాడుతూ చిత్తడి నేలలే పర్యావరణ పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తాయన్నారు. మడ అడవులు వివిధ జీవరాశులకు ఊపిరితిత్తుల వంటివన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కెవీకే మహేశ్వరరావు మాట్లాడుతూ చిత్తడి నేలలు వివిధ జీవజాతులకు సంతాన ఉత్పత్తి కేంద్రంగా పనిచేస్తాయని తెలిపారు. గ్రీన్ కోర్ రాష్ట్ర ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం గోవిందరావు మాట్లాడుతూ చిత్తడి నేలలు వరద నియంత్రణ, చేపల ఉత్పత్తి, నీటిని శుద్ధి చేయట, కార్బన్ నిల్వ మరియు వన్యప్రాణులు జీవజాతుల మనుగడకు సహకరిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, అటవీశాఖ సిబ్బంది కె భైరవమూర్తి, ఓ శ్రీను, సంధ్యారాణి, మంగరాజు, లత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఎన్ని ఫారెస్ట్ టైగర్లు తెలుసా? మన ఇండియాలో చాలా ఫారెస్ట్ లో, వరల్డ్ లో చాలా ఫారెస్ట్ టైగర్ లేదు. అంటే ఆ ఫారెస్ట్ ఎటువంటిది? ఫాల్స్ ఫారెస్ట్. కొన్ని హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్ లో ఫారెస్ట్ ఏమైపోద్ది? అంతరించిపోకుండా ఎవరు చూస్తున్నారు దాన్ని? టైగర్ చూస్తుంది. సో టైగర్ కి సేవ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సో దాన్ని మనం సేవ్ చేయాలి. అర్థమవుతుందా? అదే విధంగా ఇది ఫిషింగ్ క్యాట్ ని కూడా మనం సేవ్ చేయాలి. ఎందుకు సేవ్ చేయాలి అంటే, ఫిషింగ్ క్యాట్ ఏం చేస్తుందని చెప్పింది మీకు? ఫిష్ తింటది కదా. సో ఫిషింగ్ క్యాట్ ఏం చేస్తుంది అంటే, యాక్టివ్ గా ఫిష్ తిందవు. డల్లో కొన్ని ఫిష్లు ఉంటాయి, యూనో, డల్ అంటే జబ్బులతో బాధపడినా